అందరికీ నమస్కారం నేను మీ హోతా పద్మినీదేవిని ఆకర్శత్రు నవల చివరి భాగంలోకి మీకు అందరికీ స్వాగతం చివరి భాగంలోకి వెళ్లే ముందు ముందు భాగంలో ఏం జరిగిందో తెలుసుకుందాం తండ్రి తనకి పాత అంబాసిడర్ కారు పంపడం సమీరకు నచ్చదు ఆ కారుని మామగారికి తిప్పి పంపేస్తాడు అరుణ్ తాను అందంతో రెచ్చగొట్టి జయవర్ధన్ని చంపేస్తుంది రష్మి భర్త మరణంతో బాధపడుతున్న ఆమెని అరుణ్ వాదార్చడం చూసిన సమీర ఆ ఇద్దరికి నీచ సంబంధాన్ని అంటగట్టి ఆమెని ఇంట్లోంచి వెళ్ళగొడుతుంది ఇంకొక రాస్తిని అన్యాయంగా దురాక్రమణ చేసి అనుభవించాలనే ఆశ తనకు లేదని అరుణ్ కూడా ఆ ఇంట్లోంచి వెళ్ళిపోతాడు జేకే రష్మికి తన ఇంట్లో ఆశ్రయం ఇస్తాడు కాశ్మీర్ నుంచి తిరిగొచ్చిన మిసెస్ జేకే తన ఇంట్లో రష్మిని చూసి షాక్ అవుతుంది భర్త ఆమెని పదువు పట్టుకుని వాదార్చడం చూసి అసూయతో భర్త పట్ల ఆకర్షణ అకారణ ద్వేషంతో మండిపడి రశ్మిని ఇంట్లోంచి ఎందుకు పంపించేశామని సమీర్ని అడుగుతుంది ఆమె కారణంగా తన కాపురం కూలిపోయేలా ఉందని వాపోతుంది చేతనైతే మీ భర్తని అదుపులో పెట్టుకోమని తన కుటుంబ విషయంలో జోక్యం చేసుకోవద్దని సమీర ఆవిడను హెచ్చరిస్తుంది జయవర్ధన్ రాసిన విల్లుని ఆయన లాయర్ రష్మికి అందజేస్తాడు ఆ విల్లు ప్రకారం ఆస్తి అంతా రశ్మికి రాసి తనకి ఒక మేడ మూడు కోట్ల రూపాయలు మాత్రం ఇచ్చాడని తెలిసి సమీర ఉక్రోషపడి ఆ ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది తన కారు రిపేర్లో ఉండడం వలన జేకే జయవర్ధన్ ఇంటికి ఫోన్ చేసి కారు పంపమంటాడు అంబాసిడర్ కార్ని తీసుకొస్తాడు డ్రైవర్ జేకే ఆ కారులో సినిమా పాటల క్యాసెట్లో జయవర్ధన్ రశ్మి నిజస్వరూపాన్ని తెలియజేస్తూ రికార్డు చేసిన మాటలను విని షాక్ అయిపోతాడు జయవర్ధన్తో కలిసి తను కూడా అనూహ్యని చర్చడం గుర్తుకొస్తుంది ఆయనకి మిస్సెస్ జేకే ఆయనకి విడాకులు ఇవ్వబోతున్నానని భర్తతో చెప్తుంది అప్పటికే రశ్మిని పెళ్ళికొప్పించిన జేకే ఆమె నుంచే విడాకుల ప్రస్తావన రావడంతో సంతోషిస్తాడు ఇంకా నవల్లా కడదాం రశ్మి గదిలోకి వచ్చింది ఆమెను చూడగానే జేకే గుండె లై తప్పింది ఆలివ్ గ్రీన్ కలర్ షిఫాన్ చీరలో లేత అరిటాకులో కట్టిన పనస్తన గుర్తుకు తెస్తోంది ఆమె చీరకట్టుకి జాకెట్టుకి నడుమ లేని శరీరపు నునుపు పాలరాతి మెరుపుని మైమరిపిస్తోంది రశ్మి ఆయన దగ్గరగా వచ్చి అడిగింది ఇంకా పడుకోలేదా నీకోసమే ఎదురు చూస్తున్నాను కాంక్షగా చూస్తూ అన్నాడు రశ్మి ఆయన పాదాల దగ్గర కూర్చుంది ఆయన మాకాళ్ల మీద ముఖం ఆనించి అస్పష్టంగా అంది నేను తప్పు చేశానా జయవర్ధన్ భార్యగానే చనిపోవాలని అనుకున్నాను కానీ నా జీవితం మీతో పెళ్ళనే మలుపు తిరుగుతుందనుకోలేదు అనుకోలేదు ఆమె స్వరంలోని విషాదం తెచ్చిపెట్టుకున్నదని జేకేకి తెలుసు అయినా అది నటన అని అంగీకరించలేకపోతోందని మనసు అంత విషాదంగా ఉంది రశ్మి ముఖం ఆమె స్వరంలో ధ్వనించిన ఆర్తి ఎదుటి వాళ్ళ గుండెని కరిగించేదిలా ఉంది నువ్వు తప్పు చేయలేదు రశ్మి ఎంతమంది భర్తను కోల్పోయిన స్త్రీలు పునర్వివాహం చేసుకోవడం లేదు వాదార్పుగా అన్నాడు ఆయన స్వరంలో కూడా అసహజత మచ్చుకైనా లేదు జేకే చేతులు ఆమె తల మీదుగా కిందకు జారి మెడవంపుని స్పృశించి అక్కడే ఆగిపోయాయి రశ్మి సిగ్గుతో ముడుచుకుపోతూ వద్దు అంది అస్పష్టంగా ముందులో ఆమె రియాక్షన్ గమనించడం కోసమే ఆమెను స్పృశించిన జేకేకి నిజంగానే మత్తెక్కింది అణుమణువున నిషా నిండింది రక్తం తుళ్లింతలై పొర్లింతలైంది నరాలు మెలితిరుగుతున్నాయి ఆయన సుడిగాలిలా ఆమెను చుట్టుముట్టాడు జేకే డైనింగ్ టేబుల్ ముందు కూర్చున్నాడు రష్మి హాట్ ప్యాక్తో కిచెన్లో నుంచి వచ్చింది ప్లేట్లో ఇడ్లీ పెట్టి నెయ్యి వేసి ఆయన ముందు ఉంచింది సంతోషం డ్రైవర్ని పిలిచింది అతను వచ్చి గుమ్మలా నిలబడ్డాడు కారు కండిషన్లో ఉందా ఉంది అమ్మగారు పెట్రోలు ట్యాంక్ ట్యాంక్ఫుల్ చేయించాను జేకే కాఫీ తాగుతూ ఆ సంభాషణ మీద తనకే మాత్రం ఆసక్తి లేనట్టు పేపర్లో తలదొరిచాడు కాఫీ కప్పు పక్కన పెట్టి ఆయన యువతలకు వచ్చేప్పటికి కారు దగ్గర నిలబడి డ్రైవర్ చేత చెక్ చేస్తున్న రశ్మి కనిపించింది అతని పెదవులపై చిత్రమైన చిరునవ్వు కదలాడింది ఆయన కళ్ల ముందు కారు యాక్సిడెంట్లో కాళ్ళు పోగొట్టుకున్న జయవర్ధన్ కనిపించాడు ఆ యాక్సిడెంట్ వెనక రశ్మి హస్తం ఉంది భయోత్పాతం నిండిన జయవర్ధన్ స్వరం వినిపించింది తేళ్లు పాకినట్టు జలదరించింది ఆయన శరీరం కోరి నాగిన్ లాంటి రశ్మిని వరించాడు క్షణక్షణం అప్రమత్తతో అనుకున్నాడు జేకే ఆఫీసులో అడుగు పెట్టేసరికి అంతవరకు గుసగసలాడుతున్న వాళ్ళలా ఆగిపోయారు అతనికి నిశ్చయంగా వాళ్ళు అతిరహస్యంగా మాట్లాడుకుంటున్నది తన గురించేనని తెలుసు తను భార్యతో విడాకులు పొందినప్పుడు ఆ విషయం చర్చనీయాంశమైంది బహుశా ఇప్పుడు రష్మితో తన పెళ్లి విషయం చర్చిస్తూ ఉండాలి వాళ్ళు ఏ వ్యక్తికైనా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అది తనకి బయటి స్త్రీలతో సంబంధాలు ఉన్నాయనే విషయాన్ని అది బహిరంగ రహస్యమే కావచ్చు లోకం నుంచి దాచడానికి ప్రయత్నించిన జేకే రష్మితో తన పెళ్లి విషయం దాచాలనుకోలేదు సాయంకాలం ఐదు గంటలకి ఆయన ఆఫీస్ నుంచి రష్మికి ఫోన్ చేశాడు నేను జేకేని మీరా రష్మి స్వరంలో జలపాతం లాంటి ఉత్సాహం ఏం చేస్తున్నావు మీ గురించే ఆలోచిస్తున్నాను ఏ అయితే నేను ఎప్పుడే ఇంటికి వచ్చేస్తున్నాను నిజంగానా త్వరగా రండి ఇవాళ అసలు ఆఫీసులో పనిచేబుద్ధి కాలేదు అనుక్షణం నువ్వే గుర్తుకొచ్చావు జేకేకి తను అంత బాగా నటిస్తున్నాడంటే తనకే నమ్మశక్యంగా లేదు ఎందుకని పదే పదే నువ్వే గుర్తుకొస్తుంటే ఏం చేయను పియ్య వచ్చి ఫైల్స్ మీద సంతకం చేయమంటే నా సంతకానికి బదులు రష్మి అని రాశాను రష్మి నవ్వింది ప్రత్యూషాన గుడిలోని ధ్వజస్తంభపు చెరుగంటల సవ్వడిలా నిపుణుడైన వైణుకుని చేతి వీణానాథంలా ఆ ధ్వని ఎంతో కర్ణపేయంగా శ్రవణానందంగా ఉంది జేకేకి ఆ నవ్వును వింటూ క్షణకాలం నటించడం మరిచి మైమరిచాడు అప్పటికప్పుడు వెళ్ళి రశ్మిని గుండెలకు హత్తుకోవాలనే కోరికని అతి ప్రయత్నం మీద నిగ్రహించుకున్నాడు సాయంకాలం ఇంటికి త్వరగా వస్తారుగా వస్తాను రష్మి ఫోన్ క్రెడిట్ చేసింది కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ ఆల్ ది సక్సెస్ ఋషి అన్నాడు రష్మి ప్రశాంతంగా చూస్తోంది నా పెళ్లి విషయంలో నన్ను అభినందిస్తున్నవాడువి నువ్వు ఒక్కడవే ఋషి నేను జేకేని పెళ్లి చేసుకున్నందుకు ఎన్ని విమర్శలకు గురయ్యానో తెలుసా జాకలిన్ కెనడీ గురించి విన్నావా ఋషి అమెరికన్ ప్రెసిడెంట్ జాన్ ఆఫ్ కెనడీ ఆమె కెనడీ మరణానంతరం గ్రీక్ బిజినెస్ టైకోన్ షిప్పింగ్ మ్యాగ్నెట్ అరిస్టాటిల్ వనసెస్ని పెళ్లి చేసుకుంది ఎందుకో తెలుసా ఆస్తి కోసం లోకం దృష్టిలో నేను అంతే జేకే ఆస్తి కోసం పెళ్లి చేసుకున్నానని అనుకుంటున్నారంత అఫ్ కోర్స్ నేను కేర్ చేయను అనుకో నా లక్ష్య సాధన కోసం నేను ఏదైనా చేయగలను ఎలా ఉంది ఆయనతో నీ జీవితం నేను ఊహించనంత అద్భుతంగా ఉంది మొసలాడు వాడిని నేను నిజంగా ప్రేమించానని అనుకుంటున్నాడు యాభై ఐదేళ్ల వయసులో భార్యకు విడాకులు ఇచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకున్నాడంటే నేనంటే ఎంత పడి చేస్తున్నాడో ఊహించుకో కానీ చాలా జాగ్రత్తగా ట్యాకిల్ చేయాలి సుమా జేకేకి ఏమాత్రం అనుమానం వచ్చినా ఎరుకుని పడిపోతావు నేను జేకేతో ఆడుకోదలుచుకోలేదు చంపేయదలుచుకున్నాను త్వరలోనే వాడు నాతో లోతు ప్రేమలో మునిగుండగానే రష్మి గదిలోకి వచ్చింది ఆమెని తన పక్కనే కూర్చోబెట్టుకున్నాడు జేకే ఆమె చేతిని అందుకుని మన పెళ్ళయ్యాక నీకేమీ ఇవ్వలేదు నేను నీకేం కావాలో చెప్పిస్తాను నాకు జీవితాన్ని ప్రసాదించారు మీరు అంతకంటే నాకేం కావాలి ఆమె హఠాత్తుగా ఆయన మెడ చుట్టూ చేతులు వేసి ఆయన గుండెల్లో ఒదిగిపోయింది తనని హత్తుకు ఆమె కంఠం కిందుగా పెదవులతో స్పృశిస్తూ అడిగాడు ఏమిటి ఆలోచిస్తున్నావు జయవర్ధన్ కంటే ముందు మీరే నాకు పరిచయం ఉంటే ఎంత బాగుండేది జేకే గుండె ఒక నిమిషం కొట్టుకోవడా ఆగినట్టయింది జయవర్ధన్ కంటే ముందు నిన్ను చంపుకుంటే ఎంత బాగుండేది అన్నట్టు ధ్వనించాయి ఆ మాటలు మీరు జీవితానికి అర్థం చెప్పారు మీ పరిచయంతో నా జీవితమే మారిపోయింది నేను ఈ క్షణంలో చనిపోయినా పర్వాలేదు జేకే ముఖంలో బాధతో వెలవెల్లాడుతున్న భావం కనిపించింది అలా మాట్లాడకు రష్మి నువ్వు లేని ప్రపంచంలో నేను ఉండను అన్నాడు నువ్వు కొన్నేళ్ల కిందటే నాకు పరిచయం ఏముంటే ఎంత బాగుండేది ఇన్నేళ్ళు ఎంత నిరర్ధకంగా నిస్సారంగా జీవితాన్ని గడిపాను మీరు పెళ్లి చేసుకునేసరికి నా వయసు ఐదేళ్లు నన్ను ఎలా పెళ్లి చేసుకుంటారబ్బా ఆమె కిలకలా నవ్వింది అతను నవ్వలేదు నేను తమాషా కండం లేదు రష్మి ఏ వ్యక్తి జీవితానికైనా పెళ్లితో తప్ప పరిపూర్ణత లభించదంటారు కానీ పరిపూర్ణమైన స్త్రీ భార్యగా లభిస్తే తప్ప ఏ వ్యక్తి పరిపూర్ణుడవడు నా అందంతో నాకు పరిపూర్ణత లభించి ఉంటుంది యామే కరెక్ట్ అందం ఒకటే కాదు నీ వ్యక్తిత్వం ఎదుటి మనిషిని నొప్పించలేని నీ మనస్తత్వం నిన్ను ద్వేషించే వాళ్ళని కూడా ప్రేమించగలవు నువ్వు సమీర అందుకు ఉదాహరణ నన్ను కావాలనుకునే వాళ్ళనే కాదు అన్వాంటెడ్ గెస్ట్ లాగా నా జీవితంలోకి చొచ్చుకొచ్చిన వ్యక్తులను కూడా వాళ్ళు నన్ను ద్వేషిస్తున్నారని తెలిసిన ప్రేమించగలిగే మనస్థైర్యాన్ని అలవరుచుకున్నాను ఈ ఒంటరి జీవితానికి అదే ఆలంబన అయ్యింది నీ జీవితానికి నా జీవితం భిన్నమేమీ కాదు నాకు ఇష్టం లేకపోయినా బంగారమ్మని పెళ్లి చేసుకున్నాను ఆమెని నా భార్యగా ప్రేమించాను కానీ నాలోని స్త్రీ బలహీనతను ఆమె ద్వేషించింది నీకు తెలియంది ఈ లోకానికే తెలియంది మరోటుంది నేను ఎప్పటికీ తండ్రిని కాలేను నాలోని లోపం వల్ల కానీ ఆ విషయం నా భార్యకి చాలా ఆలస్యంగా తెలిసింది నా వైఫ్కి నాపై ద్వేషం రెట్టింపు అయింది ఈ విషయాన్ని డాక్టర్లు నిర్ధారణ చేయడంతో అనుక్షణం నరకాన్ని చూపించింది నాకు రష్మి జేకే చెప్తున్న ఆ విషయాన్ని కొత్త విషయం వింటున్నట్టు వింటోంది కానీ ఆమె కొన్ని సంవత్సరాలుగా ఆయనకి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం సేకరించిందని ఆయనకి తెలియదు బ్యాడ్ లక్ సానుభూతిగా అంది నా విషయంలో అది అదృష్టంగానే పరిణమించిందని చెప్పాలి పిల్లలు ఉండుంటే నా భార్యకు విడాకులు ఇచ్చి నేను పెళ్లి చేసుకునేవాడిని కాను కొన్ని బంధాలు తెంచుకోగలిగేవి కావు కదా నిజమే యు ఆర్ ఏ లవ్లీ డాల్ రశ్మిని చేతుల మధ్యకి తీసుకున్నాడు ఆమె చేతుల్లో ముఖం కప్పుకుని అందంగా సిగ్గుపడింది ఆ చేతుల్ని విడదీసి ఆమె అధరాల్ని సున్నితంగా స్పృశించాడు రశ్మి కలవరుస్తున్నట్టంది యు ఆర్ ఏ రియల్ హీమాన్ ఆయన పెదవులపై చిత్రమైన చిరునవ్వు ఉదయించింది ఆమె తన దగ్గర ప్రతిక్షణం నటిస్తోందని తనకు తెలుసు కానీ తను నటిస్తున్నాడని ఆమెకు తెలియదు జేకేకి ఈ ఆట చాలా నచ్చింది ఈ ఆట ఎలా ముగించాలి ఆమె చేతలతో ఉద్రిక్తతను పొందిన ఆయన ఆలోచించడం మరిచాడు వచ్చే నెల నుంచి నా ఫార్మాస్యూటికల్ కంపెనీ మైసూర్లో వ్యాపారం మొదలు పెట్టబోతోంది ఆ ఫర్మ్ నా వైఫ్ పేర పెడదాం అనుకుంటున్నాను జేకే తన లాయర్తో చెప్పాడు ఇలా అడుగుతున్నానని మరోలా అనుకోకండి మీది లీగల్ మ్యారేజా కాదు గుడిలో పెళ్లి చేసుకున్నాం సాక్షులు ఎవరైనా ఉన్నారా మా అంతరాత్మలే సాక్ష్యం లాయర్ ఇబ్బందిగా అన్నాడు దీంట్లో చాలా చెప్పులు ఉన్నాయి మీ ఆస్తి వ్యవహారాలు కంపెనీ షేర్లు ఎస్టేట్ డ్యూటీ వ్యవహారాలు వీటికి సంబంధించినంత వరకు ఆవిడ మీ చట్టబద్ధమైన భార్యగా గుర్తింపబడాలి అయితే నేను ఆమెను సివిల్ మ్యారేజ్ చేసుకుంటాను చెప్పాడు జేకే అది త్వరలోనే చేసుకుంటే మంచిది అన్నాడు లాయర్ ఆయన ప్రతిపాదనని రష్మి వెంటనే అంగీకరించలేదు వద్దండి నాకు ఇష్టం లేదు నాకు మీ ఆస్తి వ్యాపారంలో భాగం ఇవేమీ వద్దు మీ అండన నా జీవితం నిశ్చింతగా ఇలా సాగిపోతే చాలు కాదు రష్మి మన ఫ్యాక్టరీలో కొత్తగా ఒక యాంటీబయాటిక్ని పరిచయం చేద్దాం అనుకుంటున్నాం ఇప్పటికే ఆంధ్ర కేరళ మద్రాస్ స్టేట్లో మనకి ఫర్మ్స్ ఉన్నాయి ఇప్పుడు మైసూర్లో ప్రారంభిద్దాం అనుకుంటున్నాం ఆ ఫర్మ్ ఇంకెవరి పేరు మీదుగా స్టార్ట్ చేస్తాను లేగల్గా దానికి ఏవో పద్ధతులు ఉన్నాయి ఆయన బతిమాలగా బతిమాలగా ఒప్పుకుంది రష్మి రష్మి ఆ గది నుంచి వెళ్లేదాకా గంభీరంగా ఉన్న ఆయన ఆమె అక్కడి నుంచి వెళ్ళగానే తను అనుకున్నది సాధించానన్న తృప్తి మెరుస్తోంది ఆయన ముఖంలో రష్మి తనకి చట్టబద్ధమైన భార్య అయితే తప్ప ఆమె పేర ఉన్న ఆస్తిని తను పొందలేడు తను అనుకున్నది సాధించే ప్రయత్నంలో మైసూర్లో స్టార్ట్ చేస్తున్న ఫర్మ్ ఒక భాగం మాత్రమే జేకే చేత తమ రిజిస్టర్ మ్యారేజ్ కోసం అంతగా బతిమాలించుకున్న రశ్మి జేకే ఆ గదిలో వెళ్ళగానే వెళ్లగానే కసిగా నవ్వుకుంది తన అందంతో జయవర్ధన్ని పిచ్చెక్కించి ఆస్తిని ఆయనంతటా ఆయనగా తన పేర రాసేలా చేసింది ఇప్పుడు వారసులు ఎవరూ లేని జేకేకి చట్టబద్ధమైన భార్యగా ఆయన ఆస్తిపై హక్కు ఆటోమేటిక్గా ఏర్పడుతుంది రష్మి జేకేతో ఎక్కువ కాలం ఆడుకోదలుచుకోలేదు అవకాశాన్ని రాగానే ఆయన్ని చంపేయడానికే నిర్ణయించుకుంది రశ్మి సుడిగాళ్ళ గదిలోకి వచ్చింది మీరు మైసూరు పెడుతున్నట్టు నాకు చెప్పనేలేదే నిన్ను సర్ప్రైజ్ చేద్దామని ఎందుకంటే నేను అక్కడనే కాదు నువ్వు మైసూరు వస్తున్నావు కాబట్టి నిజంగానా నాకు ఫారెస్ట్ చూడాలని ఉందండి అక్కడ ఫారెస్ట్ చాలా బాగుంటుందిట ఫారెస్టా ఎందుకు ఎందుకేమిటండి నాకు చూడాలని ఉంది మనం వెడుతున్నాం మీరు నన్ను ఫారెస్ట్కి అంతే ఫారెస్ట్ అంటే నేను ఇంటి ముందున్న తోట కాదు ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి చూడడానికి సాధారణంగా ఆ అడవిలో ఎవరు ప్రవేశించరు ప్రభుత్వ ఆధీనంలో ఉంది అడవి ముందుగా టూరిస్ట్ బ్యూరోకి కానీ ప్రభుత్వానికి కానీ చెప్పి అనుమతి తీసుకోవాలి ప్లీజ్ నా కోసం ఆ మాత్రం చేయలేరు రష్మి ఎంత గోమగా అడిగిందంటే జేకే కాదని లేకపోయాడు రష్మి ఆ విషయాన్ని అంతటితో వదిలిపెట్టలేదు తరచుగా జేకేకి ఆ విషయాన్ని గుర్తు చేస్తూనే ఉంది కర్ణాటక రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న ఫారెస్ట్లో ఆఫీసర్గా పనిచేస్తున్న తన మిత్రుడికి ఉత్తరాన్ని రాశాడు అనుమతి కోరుతూ జేకే జేకేకి రష్మి ఎందుకంత పట్టుదలగా ఫారెస్ట్ చూడాలనుకుంటోందో అర్థమయ్యి ఒళ్ళంతా చెమటలు పట్టేసాయి బహుశా అడవిలో రశ్మి తనని చంపేయొచ్చు తనని చంపి తన శవాన్ని అడవిలో పడేస్తే చాలు తనని ఏ క్రూర రకమో చంపిందని అందరూ తేలిగ్గా నమ్ముతారు జేకే జయవర్ధన్లా తెలుగు తక్కువగా చనిపోవాలనుకోలేదు రశ్మి నుంచి తనని తాను ఎలాగైనా రక్షించుకోవడానికి సంసిద్ధురయ్యాడు పొడుగాటి యుకలప్టస్ చెట్లు వెదురు చెట్లతో ఉన్న అడవిని చూసి చూడగానే రశ్మి చిన్నపిల్లలా చేతులెత్తి ఆనందాతిరేకంతో హుర్రే అని అరిచింది జీప్ వేగంగా పరిగెడుతోంది జేకే సిగార్ ముట్టించి జేబులోని పిస్టల్ని తడుముకున్నాడు రశ్మితో బయలుదేరినప్పుడే ఆయన చాలా జాగ్రత్తలు తీసుకున్నాడు పిస్టల్లో గుళ్ళు లోపు చేశాడు తన స్నాక్స్ వగేరా తనే ప్యాక్ చేసుకున్నాడు డ్రింక్ చేయాలనే కోరికని బలవంతాన్ని నిగ్రహించుకున్నాడు తాగిన మత్తులో ఉన్న తనని రష్మి చంపేస్తుందనే భయంతో జీపు అడవ మధ్యలో ఆగడంతో ఉలిక్కిపడ్డాడు జేకే ఎందుకక్కడ ఆపావు డ్రైవర్ని ప్రశ్నించాడు మేంసా బాపమన్నారు పక్కకు చూశాడు జేకే కాస్త దూరంలో పక్కనే ఉన్న సరస్సు దగ్గర నీళ్లు తాగుతున్న రెండు ఏనుగుల్ని కెమెరా యాంగిల్ని చూసుకుంటున్న రష్మిని చూడగానే ఆయన పెదవుల నుంచి రిలీఫ్తో కూడా నా నిట్టూర్పు వెలువడింది మళ్లీ జీప్ స్టార్ట్ అయింది కుందేళ్లు విరివిగా కనిపించాయి దుప్పిలు జింకలు కూడా కనిపించాయి వాటిని కూడా ఫోటోలు తీసుకుంది రష్మి దాదాపు గంటన్నరసేపు ప్రయాణించాగింది జీపు వచ్చేశాన్ సాబ్ చెప్పాడు డ్రైవర్ జీపు దిగి జేకే రశ్మిలిద్దరూ ఆ ఇంటివైపు పరిశీలనగా చూశారు పూర్తిగా చెక్కలతో ఇల్లు అది ఆ ఇంటి చుట్టూ పదడుగులు ఎత్తున ఫెన్సింగ్ లోపల పూల మొక్కలు భూమికి నాలుగు అడుగులు ఎత్తున ఉన్న ఇంట్లోంచి బయటకొచ్చాడు జేకే మిత్రుడు ఫారెస్ట్ ఆఫీసర్ త్రిపాఠి మిత్రుడితో కరచాలనం చేసి అడిగాడు ప్రయాణం సుఖంగా జరిగిందా జేకేతో మాట్లాడుతున్న త్రిపాఠి చూపులు రశ్మిపైనే ఉన్నాయి అది గమనించి జేకే గర్వంగా ఫీల్ అయ్యాడు మై వైఫ్ రష్మి నైస్ టు మీట్ యూ యాభై ఐదేళ్ల అతనికి పాతగేళ్ల రష్మిని భారీగా చూసిన ఆశ్చర్యం త్రిపాఠి ముఖంలో ప్రతిఫలించింది రశ్మి ఫ్రెష్ అయ్యి బయటికి రాబోయిందల్లా వారి సంభాషణలో తన పేరు వినిపించి ఆగిపోయింది ఆమె నీ భార్య అంటే నేను ఇంకా నమ్మలేకపోతున్నాను అంటున్నాడు త్రిపాఠి ఏదో అనుకోకుండా అలా జరిగిపోయింది జేకే స్వరంలో ఏదో ఇబ్బందికరమైన ఫీలింగ్ లక్కీ ఫెలోవి అందమైన అమ్మాయిని భారీగా పొందావు ఇంచుక ఈర్ష్య ధ్వనించింది త్రిపాఠి స్వరంలో రశ్మి బయటకు వచ్చేప్పటికి పనివాడు టీ సర్వ్ చేస్తున్నాడు ఆమె అక్కడున్న కుర్చీలో కూర్చుంది ఇవాళకి రెస్ట్ తీసుకోండి రేపు ఉదయాన్నే అడవి అంతా చూపిస్తాను అన్నాడు త్రిపాఠి ఈ అడవిలో పులులు సింహాలు ఉన్నాయా రశ్మి ఆసక్తిగా అడుగుతుంటే జేకేకి ఆమె తనని పులికి ఆహారంగా వేయడానికే అలా అడుగుతోందనిపించి శరీరం రామాంచితమైంది ఉన్నాయి సింహాలు లేవు అవి ఈ వాతావరణంలో బతకలేవు చెప్పాడు త్రిపాటి పెద్ద పులి మనిషి కంటే వేగంగా పరిగెట్టగలదు పులి బారి నుంచి తప్పించుకోవడానికి మనిషి ఎక్కితే ఆ చెట్టు కింద రెండు మూడు రోజుల పాటు కాపలా కాసింది పులి మనిషి ఎప్పుడు దిగుతాడా ఎప్పుడు చంపి తిందామా అని చెప్తుంటే రశ్మి ఆసక్తిగా వింది నాకు పులిని చూడాలనుంది జూలో తప్ప సజీవమైన పులిని చూడలేదంతవరకు అంది ఉలిక్కిపడిన జేకే ఉలికిపాటిని కప్పిపొచ్చుకుంటూ చిరుకోపంగా అన్నాడు నీకేమైనా మతిపోయిందా ఫారెస్ట్ చూద్దామంటే సరే అన్నాను ఇప్పుడు పులిని చూస్తానంటున్నావా అదేమైనా నీ పెంపుడు పిల్లి అనుకున్నావా పెద్ద పులి నవ్వాడు త్రిపాఠి అదేమంత పెద్ద కోరిక కాదు కావాలంటే నేను మీకు పులిని చూపిస్తాను థ్యాంక్ యూ అంది రశ్మి రశ్మి నాలుగైదు రోజులుగా కనిపించకపోవడంతో పిచ్చెక్కినట్టుగా ఉంది ఋషికి అతను జేకే ఇంటికి ఫోన్ చేశాడు అవతలా ఎవరిదో స్వరం హలో జేకే ఉన్నారా అడిగాడు ఋషి లేరు రష్మి అమ్మగారు కూడా లేరు ఎక్కడికి వెళ్ళారు నాకు తెలవదు టపేమని ఫోన్ పెట్టేసిన ధ్వని ఋషి హతాశుడై తను ఫోన్ పెట్టేశాడు పెదవి కొరుక్కుంటూ ఉండిపోయాడు సాలోచనగా అతనికి జేకే ఇంటికి వెళ్ళాలనే ఆలోచన వచ్చింది ఆలోచన వచ్చిందే తడవుగా అతను లేచి మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు అతను వెళ్ళేప్పటికీ సంతోషం పోర్టుగోళం ఉన్న కారుని తుడుస్తున్నాడు ఋషిని చూడగానే చేతిలోని గుడ్డను పక్కన పడేసి ఎదురొచ్చాడు ఆటోమొబైల్ షాప్ ఓనర్గా ఋషి అతనికి చిరపరిచితుడే సార్ లేరా అడిగాడు ఋషి లేరు ఊరికెళ్ళారు వారం దాకా రారు ఇందాక ఫోన్లో అడిగింది మీరేనా అవును ఈ మధ్య బందిపోట్లు ఇంట్లో ఎవరైనా ఉన్నారా లేదా అని తెలుసుకుని మరీ వస్తున్నారట అందుకని మీతో ఫోన్లో అయ్యగారి ఇంట్లో లేరని చెప్పలేదు ఎంతకీ అయ్యగారు ఏ ఊరు వెళ్లారు మైసూర్ ఋషి వెని తిరిగాడు రష్మి జేకేతో మైసూర్ వెళ్ళిందని తెలియగానే అతనికి రష్మి ఒక పథకంతోనే జేకేతో వెళ్ళిందనిపించింది అడవిలో కాలిబాట వెంట నడుస్తున్నారు రష్మి జేకే ఆయనకి ఆయాసంగా ఉంది పైకి తన విసుగుదలని కనిపించనవ్వకుండా చిరునవ్వును తెచ్చిపెట్టుకుంటున్నాడు రాను రాను బాట ఇరుగ్గా అయింది ఎండుటాకుల మీద జాగ్రత్తగా చూసి అడుగులు వేస్తున్నారు ఇద్దరు ఆకుల కింద ఏ పామైనా ఉండగలదనే భయంతో అప్పటికే నాలుగైదు పెద్ద పెద్ద త్రాచుపాములు చూశారు ఇద్దరు చెట్ల కొమ్మల మీద నుంచి దూకుతున్న కోతుల్ని రకరకాల రంగురంగుల పక్షుల్ని ఫోటోలు తీస్తోంది రష్మి ఉత్సాహంగా జేకేకి విసుగ్గానే కాదు టెన్షన్గా కూడా ఉంది ఏదో ప్రమాదం జరగబోతోందని ఆయన సిక్స్త్ సెన్స్ హెచ్చరిస్తోంది కుడిచెయ్యి ప్యాంటు జేబులు అని పిస్టల్పై ఉంచుకుని నడుస్తున్నాడు అదిగో పులి ఉత్సాహంగా అంది రశ్మి ఆయన చూపించిన వైపు చూసిన ఆయన నెటారుగా అయ్యాడు ఆయన పెదవులు తడారాయి రక్త ప్రసరణ హెచ్చింది గుండె రెట్టింపు వేగంతో కొట్టుకోవడం మొదలుపెట్టింది అక్కడికి దాదాపు నాలుగు వందల గజాల దూరంలో పులి ఆమె కెమెరా యాంగిల్ చూసి పులిని ఫోటో తీసింది జేకే ఆమె చేయి పట్టుకుని లాగాడు పరిగెట్టు పులి చంపేస్తుంది వణుకుతోంది ఆయన స్వరం ఆమె కూడా రాబోతున్న ప్రమాదాన్ని ఊహించి పక్కనే ఉన్న చెట్టుకి నాలుగు అడుగుల్లో చేరుకుంది పొడుగ్గా నెటారుగా ఉన్న ఆ చెట్టుకి ప్రాణభయంతో ఎగబాగుతున్నారు ఇద్దరు జేకేకి ఆయాసంతో వగర్పు వస్తోంది ఉలిగాండ్రింపుకి దద్దరులతో నడవి ప్రాణభయం ఇంకాస్త పైకి ఎగబాకుదాం అంటే స్థూలకాయం సహకరించడం లేదు అతి కష్టం మీద పైకి ఎగబాకుతూ మనసులో తన ఈ దుస్థితికి కారకురాలైన రశ్మిని తిట్టుకుంటూ ఆమె చూశాడు కాళ్ళు చేతులు చెట్టుకి పెనవేసి గట్టిగా పట్టుకుని ఉన్న ఆమె జేకేవేపు చూస్తూ నవ్వింది ఎడియట్ నువ్వే కారణం దీనికి నువ్వే కారణం వగరొస్తూ కోపంగా తిట్టాడు ఆమె ప్రశాంతంగా చూస్తూ ఎందుకలా వణికిపోతున్నారు రిలాక్స్ అవ్వండి అంది అప్రయత్నంగా కిందకు చూసిన ఆయన పులి గాండ్రిస్తూ పైకి ఎగరడం గమనించి వణికిపోయాడు ప్రాణభయంతో మరి కాస్త పైకి పాకాడు పులి గాండ్రిస్తూ చెట్టు చుట్టూ గిరికీలు కొట్టి కాస్త దూరంలో కూర్చునుంది ఆయనకు అర్థమైంది పులి అక్కడి నుంచి ఇంకా కదలదని ఆయన శరీరం శ్వేతమయమైంది నిటారుగా ఉన్న ఆ చెట్టుని కౌలించుకుని కూర్చుని పులివారి నుంచి ఎంతోసేపు తనని తాను రక్షించుకోలేనని అర్థమైంది నువ్వే కారణం దీని అంతటికీ నువ్వే కారణం అడవిలోకి తీసుకురమ్మని నా ప్రాణం తీసావు అసలు నీ మాట విన్నాను నా తప్పు గంభీరంగా చూసింది రష్మి మిమ్మల్ని బతికించాలంటే నేను చెట్టు దిగి పులికి ఆహారం అవ్వాలి నేను బతకాలంటే మిమ్మల్ని చెట్టు దింపాలి ఆకలిగా ఉన్న పులి ఎవరో ఒకరితోనే తృప్తిపడి వెళ్ళిపోవచ్చు పులి నన్ను చంపుతుంటే నేను ప్రాణభయంతో అరుస్తుంటే మీరు చూడగలరా ఉలికిపడి చూశాడు ఆయన రష్మి మీరు చూడలేరు ఎందుకంటే మీరు నన్ను అంతగా ప్రేమిస్తున్నారు కనుక కానీ మిమ్మల్ని పులి చంపుతుంటే నేను చూడగలను ఎందుకంటే మీరు చావాలి కనుక మిమ్మల్ని చంపడం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను కనుక జేకే శరీరం రామాంచితమైంది రష్మి ఈ రకంగా తన ప్రాణాలతో ఆడుకుంటోందని అనుకోలేదు అంతకంటే ఏ కొండ మీద నుంచో తను ఎమరిపాటుగా ఉండగా తోసేసినా పర్వాలేదు చూస్తూ చూస్తూ పులికి ఆహారం అవ్వాలంటే ఆయనకి చెమటలు పట్టేసాయి ప్యాంటు జేబులో నుంచి రివాల్వర్ తీసి ఆమెని అక్కడికక్కడే షూట్ చేసేస్తే కానీ రివాల్వర్ తీయాలంటే చెట్టుని బలంగా పట్టుకున్న చెయ్యి తీయాలి చెయ్యి తీస్తే తన జారి కిందపడి పులికి ఆహారమక తప్పదు ఏం చేయాలి ఆలోచిస్తున్నాడు ఎస్ మిస్టర్ జేకే నిన్ను చంపి నా పగ తీర్చుకోవడం కోసమే నేను పెళ్లి చేసుకున్నాను నీపై నాకేమిటి పగ అనుకుంటున్నావు కదా పన్నెండేళ్ళు వెనక్కి వెళ్ళు నేను ఎవరినో గుర్తుకొస్తుంది నేను రష్మిని కాను అనూహ్యని పద్నాలుగేళ్ల వయసులో నువ్వు జయవర్ధన్ నాపై మీ పశువాంఛన తీర్చుకున్నారు అందుకే మీపై పగబెట్టాను నా అందంతో జయవర్ధన్ని పిచ్చివాండి చేశాను నా అందాన్ని ఆయుధంగా చేసుకుని జయవర్ధన్ని చంపేశాను ఇంకా మిగిలినవాడే నువ్వే కమాన్ దేవుణ్ణి ప్రార్థించుకో నువ్వు అనూహ్యమని తెలిసే నేను పెళ్లి చేసుకున్నాను జేకే స్వరం వణుకుతోంది తెలుసా నేను ఎవరినో తెలియకుండా నేను చంపడం బాగుండదని నా ఫ్లాష్ బ్యాక్తో చాలా టైం వేస్ట్ చేశాను కమాన్ గెట్ రెడీ టు డై ఆమె ఊహించని రీతిలో తన నోటికి దగ్గరగా ఉన్న ఆయన చేతిని గట్టిగా కొరికింది ఆయన అరిచిన అరుపుకి అడవి దద్దరిల్లింది బాధతో అరుస్తూ చేయి వదిలేశాడు రెండు చేతులతో చెట్టుని బలంగా కవలించుకున్న రశ్మి కుడికాలెత్తి బలంగా రెండో చేతి మీద తన్నింది ఆయన ఆర్తనాదం చేస్తూ కిందికి జారిపోతున్నాడు పైనుంచి జారుతున్న తనకి ఆహారం కాబోతున్న మనిషిని చూసి పులి గాండ్రించింది ఆయన శరీరం కింద పడగానే పంజా విసిరింది పులి పంజా ఆయన శరీరాన్ని చీల్చింది ఆయన గుండె భయంతో ఆగిపోయింది అంతిమశ్వాసం విడిస్తున్న ఆయనకి పులి గాండ్రింపుల్ని అధిగమించి రశ్మి నవ్వుతున్న నవ్వు వినిపిస్తోంది ఉలికిపాటుగా లేచాడు జేకే ఆయన శరీరం స్వేదమయమైంది నిలువెల్లా వణికిపోతున్నాడు తన గుండె కొట్టుకునే శబ్దం తనకే వినిపిస్తోంది ఒక్క క్షణం తనెక్కడ ఉన్నదే అర్థం కాలేదు ఎంత భయంకరమైన కళ ఆయన చెమటాలు తుడుచుకుంటూ లేచాడు చేతికున్న రేడియం డైల్ వాచి పన్నెండు పావు చూపిస్తోంది జేకే మంచినీళ్ళు తాగొచ్చి అలాగే కూర్చున్నాడు నిద్ర పట్టడం లేదు ఆలోచనలు సముద్రపు కెరటాల్లా ఉవ్వెత్తన లేచిపడుతున్నాయి కళ వాస్తవమా అనేంతగా భయపెడుతోంది రశ్మి తనని ఈ అడవిలోకి పులికి ఆహారంగా వేయడానికి తీసుకొచ్చిందా తనను తాను రక్షించుకోవడం ఎలా ఆమె తనపై పకబట్టిందని తెలిపే తెలిసే పెళ్లి చేసుకోవడంలో తప్పు చేశాడా తను ఆమె అనూహ్యని తెలిసిన మరుక్షణం ఆమెను చంపేస్తే ఈ బాధ ఉండేది కాదు ఆమె అందంతో పాటు ఆమె పేర నాస్తి కోసం ఆశపడ్డాడు ఫలితాన్ని అనుభవిస్తున్నాడు ఇప్పుడు ప్రతిక్షణం టెన్షన్ ఆందోళన విషనాగుతో కాపురం చేస్తున్నట్టుంది రష్మిని తనే చంపిస్తే ఏమాత్రం అనుమానం రాకుండా చంపాలి అవకాశాన్ని రావాలి జేకే ఆ రాత్రి నిద్రపోలేదు ఆమెను చంపే పథకాలని అన్వేషిస్తూ ఆలోచిస్తూ ఉండిపోయాడు రాత్రంతా నిద్రలేని జేకే ఆలస్యంగా లేచాడు రస్మి అప్పటికే స్నానం చేసి తయారయ్యింది బ్రష్ మీద పేస్ట్ వేసి జేకే కందిస్తూ చెప్పింది మన ప్రోగ్రామ్ క్యాన్సిల్ అయింది త్రిపాఠికి ట్రాన్స్మీటర్ ద్వారా మెసేజ్ వచ్చింది ఆయన భార్యకి ఒంట్లో బాగాలేదని ఆయన ఊటీ పెడుతున్నారట అరే అన్నాడు జేకే కానీ లోలోన ఎంతో రిలీఫ్గా అనిపించింది ఆయనకి రాత్రి వచ్చిన కాల జ్ఞాపకం రాగానే ఆయనకి రశ్మి అడ్డు తొలగించుకుంటే తప్ప తనకి సెక్యూరిటీ లేదనిపిస్తోంది అక్కడే చెంపి పారేలేకపోయేవాడిని ఏ పూలో తినేసి ఉండేది నీ మీద ఎవరికీ అనుమానం వచ్చేది కాదు కదా కసిగా అన్నాడు ఋషి అవకాశం రాలేదు అవకాశం మనల్ని వెతుక్కుంటూ రాదు మనమే దాన్ని వెతుక్కోవాలి జేకే మరణాన్ని నాకంటే నువ్వే ఎక్కువగా కోరుకుంటున్నావే ఎందుకంత తొందర ఋషి ముఖం ఎర్రనైంది అతను జవాబు ఇవ్వలేనట్టు చూశాడు నీకు తెలియదు రశ్మి ఈ పగ ప్రతీకారం అనే పావులతో ఆడుకుంటూ నువ్వేం కోల్పోతున్నావు నువ్వు కోల్పోయావు అనుకుంటున్నా దానికంటే అమూల్యమైన జీవితాన్ని కోల్పోతున్నావు పగ సాధించే ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే పట్టుబడితే నువ్వు ఏమైపోతావు అనే ఆలోచననే నేను భరించలేకపోతున్నాను ఋషి ఈ మాటల పైకి కనలేదు లోలోనే అనుకున్నాడు నాకు కూడా ఆత్రంగానే ఉంది ఋషి నేను అనుకున్నది ఎంత తొందరగా సాధిస్తానా అని ఏ నటైనా రంగస్థలం మీద కొన్ని గంటల సేపే నటిస్తుంది కానీ నేను కొన్నాళ్ళుగా నటిస్తూనే ఉన్నాను కొంతమందికి నటనే జీవితం అయితే నాకు జీవితమే నటన ఇంకా నటించడం నా వల్ల కాదు నేను ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమించినా మనసు చెప్పి మాట్లాడినా అది కూడా కృత్రిమంగా అసహజంగానే తోస్తోంది రశ్మి చంపలపై కన్నీళ్లు జారిపోతున్నాయి ఋషి దిగ్భ్రమగా చూస్తున్నాడు ఒక్కొక్కసారి గంభీరంగా మరోసారి అల్లరిగా కనిపించే రశ్మిలో మరో రశ్మిని చూస్తున్నాడు అప్రయత్నంగా ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి పొదువు పట్టుకున్నాడు నీ మనసు చుట్టూ ఉన్న పొర కరగడం మొదలైంది త్వరలోనే అది బాధలకి ఆనందాలకి స్పందించడం మొదలవుతుంది నేను మామూలు మనిషిగా చేయడానికి నా సాయశక్తిలా కృషి చేస్తాను నాస్తాం ఆర్తిగా అనుకున్నాడు జేకే అస్తమితంగా గదిలో పచారులు చేస్తున్నాడు ఎలా రశ్మిని చంపడం విషనాగని తెలిసి మెడలో ధరించాడు తను అది తనని కాటేయకముందే తనే దాన్ని చంపాలి వంట మనిషి వచ్చి పిలిచాడు భోజనం వడ్డించమంటారా అయ్యగారు ఆలోచన మధ్య పరజ్యాసగా డైనింగ్ హాల్లోకి నడిచాడు రోజులా రశ్మి టేబుల్ దగ్గర లేదు అమ్మగారేరి రీ జ్వరం వచ్చిందన్నారు బాబుగారు జ్వరమా జేకే చరాలను లేచి గదిలోకి వెళ్ళాడు ఆమె గదిలో పడుకునుంది జేకే ఆమె మంచం దగ్గర నిలబడ్డాడు బెడ్లెట్ వెలుగులో ఆమె పడుకున్న తీరు మనోహరంగా రెచ్చగొట్టేట్టుగా ఉంది నిద్రిస్తున్న చిరుతపుల్లా అనిపిస్తోంది ఆమె ఆయన కళ్ళకి పడగవెప్పపోతున్న నాగిన్ల ఆమె ఉచ్వాస నిశ్వాసాలు పాముబొసలా అనిపిస్తూ ఉంటే అప్రయత్నంగా ఒక అడుగు వెనక్కి వేశాడు ఆమె సౌందర్యం ఆయన భయపెడుతోంది కొన్ని క్షణాలు ఆమెనే చూస్తూ ఉండిపోయిన ఆయన మెల్లిగా కదిలి వచ్చాడు తాపీగా భోజనం ముగించాడు అరగంట తర్వాత ఆయన కారు గేట్లోంచి బయటికి దూసుకుపోయింది జేకే కాఫీ కలిపి కప్పులో పోశాడు తర్వాత జేబులో నుంచి చిన్న ప్యాకెట్ విప్ విప్పి అందులోని పౌడర్ని కాఫీలో వేసి చెంచాతో కలిపాడు ఆర్సినిక్ ట్రయాక్సైడ్ అది మనిషిని మరణం చివరిదాకా మామూలుగా ఉంచే భయంకరమైన విషయం రశ్మిని అరగంట క్రితమే వచ్చి చూసి జ్వరానికి మందిచ్చిన డాక్టర్ సైతం ఆమె మరణానికి కారణం కనుకోలేడు జేకే ఆ కాఫీ కప్పుతో లోపలికి నడిచాడు రష్మి బాత్రూంలో నుంచి బయటకొస్తోంది ఆయన కప్పు టేబుల్ మీద పెట్టి ఆదుర్దా నటిస్తూ వెళ్ళి ఆమెని పొది పట్టుకున్నాడు ఆరే రే జ్వరంతో ఎందుకు లేచో ఆయన చేతుల్ని సున్నితంగా విడిపించుకుంటూ నవ్వింది జ్వరం తగ్గింది నేను మామూలుగానే ఉన్నాను ఆయన ఆమె మెడని నుదుటిని స్పృశించాడు చల్లగానే ఉంది జ్వరం లేదు కాఫీ తాగు ఆమె పక్కనే కూర్చుంటూ కప్పు అందించాడు కాఫీయా నుదురు చిట్లించింది రష్మి నాకు బాగా ఆకలేస్తోంది భోజనం చేస్తాను భోజనమా అంత జ్వరం వస్తాయి జ్వరం ఎక్కువ లేదు కాస్త రెస్ట్లెస్గా అనిపించి టెంపరేచర్ రైజ్ అయింది ఆ మాత్రానికే మీరు హడావిడి చేసి డాక్టర్ని పిలిచారు ఆమె లేచి టేబుల్ దగ్గరికి వెళ్ళి డాక్టర్ ఇచ్చిన మందులు బ్రెడ్ ప్యాకెట్ని డస్ట్బిన్లో పడేస్తోంది జ్వరం వచ్చిందని పడుకుంటే అందరూ హడిలిపోయి అదేదో పెద్ద జబ్బు అన్నట్టు హడావిడి చేసేస్తారు దానికి తోడి మందులు బ్రెడ్ ప్యాకెట్లు సికిలీ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేస్తాయి అసలు నేను ఎప్పుడూ జ్వరం వస్తే డాక్టర్ దగ్గరికి ఇంతవరకు కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే పోతుంది నిర్లక్ష్యంగా అంటూ అద్దం ముందు నిలబడి జుట్టుని దూకోసాగిందామే నా మాట విను ఈ పూటకి కాఫీ పడుకో రేపు ఉదయం లేచేపటికి పూర్తిగా బాగుంటావు ఆయన ఆమె చేత అలాగైనా కాఫీ తాగించాలనే పట్టుదలగా ఉన్నాడు ఆమె కనుబొమ్మలు చిరాకుతో ముడిపడ్డాయి ఆమె కాఫీ కప్పును అందుకుని చటుక్కున్న బాత్రూంలోకి వెళ్ళి సింకులో కాఫీ పంపేసింది ఇదంతా క్షణంలో సగం సేపట్లో జరిగిపోయింది నాకు కాఫీ తాగాల లేదంటే బలవంతం చేస్తారేంటండి కాస్త జ్వరానికైంత హడావుడి చేస్తున్నారు నేనేమి అవను నాకేమీ కాదు మీ నుంచి నన్ను ఆ భగవంతుడు కూడా విడదీయలేడు ఆమె గభాలన జేకే మెడ చుట్టూ చేతులు వేసి ఆయన గుండెల్లో దాచుకుంది నేనెంత అదృష్టవంతురాలని నన్ను ఎంతగా ప్రేమించే మీరున్నారు ఆ క్షణంలో ఆయన రశ్మిని షూట్ చేసి చంపాలని తనలో చలరేగే కోపం ఆవేశం ఉద్రేకాలని బలవంతాన నిగ్రహించుకోవాల్సి వచ్చింది ఓకే నీ ఇష్టం మళ్ళీ జ్వరం ఎక్కువైతే బాధపడేది నువ్వే పైకి మామూలుగా అన్నాడు రశ్మి నవ్వింది ఆమె గదిలోని చెడలేక ఆయన పిడికిలు బిగించి నుదుటిపై కొట్టుకున్నాడు తన ప్రయత్నం విఫలమైనందుకు ఆయనకి తన మీద తనకే పటరా అని ఆగ్రహంగా ఉంది ఋషి మనసులోనే లెక్క వేసుకున్నాడు రశ్మి కనిపించి మూడు రోజులైంది అతని మనసులో కన్నీళ్లతో విషాదంగా ఉన్న ఆమె ముఖం ఒక ముద్రలా పడిపోయింది సానుభూతితో మనసు ఆదరం అవుతోంది ఋషి ఒక నిశ్చయానికి వచ్చి లేచి ఫోన్ అందుకుని జేకే ఫోన్ నెంబర్కి డయల్ చేశాడు అవతల కామలమైన స్వరం హలో రశ్మి నేను ఋషిని ఎక్కడి నుంచి నా షాపు నుంచే ఏం చేస్తున్నావు ఏమీ లేదు సాయంకాలం వస్తాను బై రశ్మి ఫోన్ క్రెడిట్ చేసింది ఋషికి ఆమె మభావంగా మాట్లాడిన తీరు ఆశాభంగాన్ని కలగజేసింది నిరాశగా ఫోన్ పెట్టేశాడు రశ్మి ఫోన్ పెట్టేసి ఆలోచిస్తోంది జేకేతో పెళ్ళయ్యి నాలుగు నెలలు ఈ నాలుగు నెలలు నాలుగు వేల యుగాలైనట్టుగా భారంగా గడిచాయి అనుక్షణం ఉత్సాహాన్ని ఆనందాన్ని నటిస్తూ తను ద్వేషించే మనిషి సాహచర్యాన్ని ఎలా భరించగలిగింది ఆమె పెదవుల నుంచి వేదనాభరితమైన నిట్టూర్పు వెలువడింది తనలోని ద్వేషానికి అసహ్యానికి ప్రేమనే ముసిగేసి ఎంతకాలం ఇలా నటించాలి ఏమిటాలోచిస్తున్నావు జేకే ఎప్పుడొచ్చాడో ఆమె భుజంపై చేయి వేశాడు మన పెళ్ళే ఎప్పుడే నాలుగు అయిందా రోజులంతా తొందరగా గడిచిపోయాయా అని ఆశ్చర్యం వేస్తోంది మీతో పరిచయం ఈ జన్మలో ఉంది కాదు ఏడు జన్మల నాటిదనిపిస్తోంది నాకు నేనంత అదృష్టవంతురాలని నన్ను అమితంగా ప్రేమించే భర్త దొరికినందుకు అదృష్టం నాది నన్నెంతగా ప్రేమించే నువ్వు భార్యగా దొరికినందుకు ఆయన రశ్మితలని గుండెలు కానించుకున్నాడు నిన్ను మొదటిసారి జయవర్ధన్ పక్కన చూసినప్పుడు చాలా ఈర్షిగా అనిపించింది ఆ రాత్రి అంతా నువ్వు గుర్తుకొస్తూనే ఉన్నావు నిన్ను చూసిన ఆ క్షణంలో వెందెల్లో మెరిసే గోదావరి ప్రత్యూషాన మంచులో తడిసిన గులాబీ సనజాజర్ సౌరభం గుర్తుకొచ్చాయి నాకు గోదావరి అంటే గుర్తుకొచ్చింది నాకు గోదావరి చూడాలనుంది వచ్చే నెలలో నా ఫ్రెండ్ కూతురు పెళ్లి రాజమండ్రిలో ట్రైన్లో బ్రిడ్జ్ మీద పెడుతుంటే గోదావరి చూడొచ్చు యో నాటి రశ్మి ఆయన చేతి మీద చిన్నగా గిల్లింది గోదావరి అందాలు చూడాలంటే భద్రాచలం వెళ్ళాలి మీరు ఎప్పుడైనా మోటార్ బోట్లో గోదావరిపై ప్రయాణం చేశారా లేదు నేను చేశాను ఎప్పుడు రశ్మి భద్రాచలం ప్రయాణం కనుక ప్లాన్ని ఊహిస్తూ అడిగాడు అనాసక్తిగా కలలో పక్కు నవ్వింది జేకే కూడా నవ్వాడు మనం భద్రాచలం పెడదామండి జీవితం రొటీన్ అయిపోయింది ఒక చక్కని ఆనందం అనుభూతి ఇవే జీవితంలో శాశ్వతంగా గుర్తుండిపోతాయి నిజమా కాదా అవును అయితే ఎప్పుడడదాం ఎప్పుడేమిటి రేపే ఆలోచిస్తూ అన్నాడు థ్యాంక్ యూ రశ్మి ఉత్సాహంగా ఆయన చేతులను బట్టి ఊపేసింది ఆమె వైపే చూసి తల పంకించాడు ఆయన సాలోచనగా ఎందుకు ఫోన్ చేసావు మధ్యాహ్నం రశ్మి వస్తూనే అడిగింది నాకేం తాచలేదు నువ్వు కనిపించి మూడు రోజులు అయ్యింది అందుకని ఫోన్ చేసావా ఆ ఫోన్ని జేకే రిసీవ్ చేసుకుంటే ఎంత ప్రమాదం నువ్వు ఆయనకి భయపడుతున్నావా భయం కాదు మన స్నేహం ఆయనకి తెలియడం నాకు ఇష్టం లేదు తెలిసినా కేర్ చేయననుకో ఎంతవరకు వచ్చే ప్రయత్నాలు ఆమె ముఖం మరింత గంభీరం అయింది రెండు మూడు రోజుల్లో నేను నీకు ఫోన్ చేస్తానుగా నేను నీకేమైనా సహాయపడగలనా ఇందులో నీ జోక్యం అవసరం లేదు ఇది పూర్తిగా నా స్వవిషయం నీ శత్రువు నా శత్రువు కదా రశ్మి లేచి నిలబడింది ఎనీథింగ్ యూసే నీకెప్పుడు ఎలాంటి సహాయం కావాలన్నా నేను చేస్తాను ఋషి ధోరణి బతిమాలుతున్నట్టుంది థ్యాంక్ యూ అవసరమైతే తప్పకుండా అడుగుతాను రశ్మి ముందుకు నడిచింది ఋషి విచలితుడే చూస్తున్నాడు దగ్గరికి వచ్చినట్టే వచ్చి మళ్ళీ దూరమైపోతున్న రశ్మిని ఎలా అంచనా వేయాలో అర్థం కావడం లేదు అతనికి జేకే సిగార్ వెలిగించుకుంటూ ఎదురుగా కనిపిస్తున్న గోదావరి వంక చూశాడు ప్రశాంత గంభీరంగా ప్రవహిస్తోంది గోదావరి రశ్మితో భద్రాచలం వచ్చి గెస్ట్ హౌస్లో బస చేసి అప్పటికి ఇరవై నాలుగు గంటలు ఉదయం స్నానం చేసి వెళ్ళొచ్చారు ఇద్దరు గుడిలో కళ్ళు మూసుకుని దైవానికి నమస్కరిస్తున్న రశ్మిని చూసి నవ్వుతూ అడిగాడు జేకే యాని ప్రార్థిస్తున్నావు వచ్చే జన్మలో కూడా నాకు మిమ్మల్ని భర్తగా ప్రసాదించమని నేనేం ప్రార్థించానో తెలుసా వచ్చే జన్మకే కాదు ఏడు జన్మలకైనా నిన్నే భారీగా ప్రసాదించమని మెరుసే కళ్ళతో చూస్తూ నవ్వింది జేకే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకున్నాడు అతను ఆలోచిస్తున్నాడు రశ్మిని ఎవరికీ ఏ అనుమానం రాకుండా చంపేయాలి గోదావరిలో తోసేస్తే పిస్టల్తో కాల్చి చంపే కంటే అదే బెటర్ అనుకుంటా ఆయన ఆలోచనకి ఒక రూపం ఏర్పడింది బాత్రూమ్ తలుపు తెరుచుకోవడంతో నిటారుగా అయ్యాడు ఆమె ఒంటి మీద గులాబీ రంగు మ్యాక్సీ ఉంది తడితలని టవల్తో తుడుచుకుంటూ వచ్చి ఆయన దగ్గర కూర్చుంది నెక్స్ట్ ప్రోగ్రామ్ ఏమిటి బోట్ షికారికి పెడదాం నిజంగానా రష్మి ముఖం వికసించింది నాకెన్నాళ్ళ నుంచో కోరికది డ్రెస్ మార్చుకో ఇలాగే వస్తావా ఏం బాగాలేదా బాగుంది ఆమెని తినేసేలా చూస్తూ అన్నాడు ఆయనకి రశ్మిని చూస్తుంటే ఆమె అందంలో చిరుతపుల్లోని క్రౌర్యం గుర్తుకొస్తుంది వేసవకాలం అవడం వల్ల నదిలో నీరు అంతగా లేదు మేట వేసిన ఇసుకలో అడుగు తీసి అడుగు వేయడం కష్టంగా ఉంది జేకేకి ఆయాసంగా ఉంది కానీ కొద్దిసేపట్లో రశ్మిని తను చంపయబోతున్నాననే ఉత్సాహం దాన్ని అధిగమించింది బోట్ ఎక్కుతూ రశ్మి చుట్టూ చూసింది బోటు నడిపే వ్యక్తిగాక మరో ఇద్దరు వ్యక్తులు ఉన్నారు వాళ్ళు అటు తిరిగి కూర్చున్నారు జేకేకి తెలుసు వాళ్ళెవరో పైకి మామూలుగా కనిపించే ఆ వ్యక్తులు గజేతగాళ్ళు అతను వాళ్ళని కిరాయి ఇచ్చి తన వెంట తెచ్చుకున్నాడు రశ్మి భద్రాచలం ప్రయాణం పెట్టగానే ప్రమాదం రశ్మి నుంచి ఎదురైతే తనని తాను రక్షించుకోలేడు కాబట్టి మోటార్ బోటు నది అలాల మీద ప్రయాణిస్తోంది ఇక్కడ నది బాగా లోతుగా ఉంటుందా అడిగాడు జేకే బోటు నడిపే వ్యక్తిని మూడొందల అడుగులు పైమాటే బాబు చెప్పాడు అతను జేకే ఆలోచిస్తున్నాడు ఇక్కడ తోసేస్తే రశ్మిని ప్రమాదవశాత్తు జారిపడింది అనుకుంటారు అందరూ రశ్మి నదిలా పడగానే తనకు కంగారు నటిస్తూ కేకలయ్యాలి ఆమె ప్రవాహంలో కొట్టుకుని పోతూ ఉంటుంది బోటు నడిపే వ్యక్తిగాక కాక ఇద్దరు తన మనుషులే కాబట్టి ఆమెని రక్షించడానికి ఎవరు ఉండరు మిమ్మల్నేనండి ఏమిటో ఆలోచిస్తున్నారు రశ్మి భుజం పట్టి కొగపడంతో ఆలోచన నుంచి తేరుకున్నాడు మనం ఇక్కడ స్విమ్ చేద్దాం నీకు స్విమ్మింగ్ వచ్చా జేకే గాలి తీసేసిన బెలూన్లా అయ్యాడు రష్మికి ఈత వచ్చిన విషయం తెలియగానే వచ్చు కమాన్ చేపట్టేలాగింది నాకు రాదు పర్వాలేదు నేను లైఫ్ జాకెట్ తెచ్చాను అది తొడుక్కోండి రశ్మి భుజానుకున్న బ్యాగ్లో నుంచి లైఫ్ జాకెట్ తీసిచ్చింది జేకే అది వేసుకున్నాక తన వంటి మీద ఉన్న మ్యాగ్జిన్ విప్పింది స్విమ్మింగ్ డ్రెస్లో ఉన్న ఆమెను చూసి అయినట్టు చూస్తున్నాడు జేకే ఆయనకి గుటక పడ్డం లేదు శరీరంలో తీయని ప్రకంపనలు రశ్మి ఆయన ముఖాన్ని చేతుల్లోకి తీసుకుని పెదవులపై గాఢంగా ముద్దు పెట్టుకుంది జేకే ప్రపంచాన్ని మర్చిపోయాడు రష్మి కూడా లైఫ్ జాకెట్ ధరించింది కమాన్ ఆమె నేలల్లోకి డైవ్ చేసింది జేకే కూడా దిగాడు లైఫ్ జాకెట్తో నేలపై తేలుతున్నారు ఇద్దరు రష్మి అందంతాలకు మత్తులో పడి క్షణం మైమర్చిన జేకే తాను బోటుకి చాలా దూరంగా తను పిలిస్తే వినిపించినంత దూరంగా వచ్చేసానన్న విషయం కూడా మర్చిపోయాడు రశ్మిని నీటిలో గౌడంగా కవలించుకున్నాడు రశ్మి మత్తుగా చూసింది ఆ చూపు జేకే గుండకి గేలం అయింది ఐ లవ్ యూ అంది రష్మి ఆయన భుజాల చుట్టూ చేతులు విగ్బిగిస్తూ ఐ లవ్ యూ టూ నిషాగా చూస్తూ అన్నాడు ఐ లవ్ యూ ఈ మాటలు ఇంగ్లీష్లో చెప్పడం చాలా సులభం కానీ మనసులో అంతులేని ద్వేషాన్ని పగని నింపుకుని పైకి ప్రేమ నటించడం చాలా కష్టం కదూ జేకే వీపున ఎవరో చెడ్లు అని అయింది ఈ సంభాషణ ఎడుదారితీస్తుంది ఆయనకి తెలుసు ఆకాశంలో విహరిస్తున్న వ్యక్తిని అమాంతం నేల మీద దింపినట్టయింది యు ఆర్ రైట్ అన్నాడు నవ్వుతూ నేను మిమ్మల్ని నిజంగా ప్రేమించడం లేదు ప్రేమ నటిస్తున్నానని తెలిస్తే ఏం చేస్తారు జేకే అంతులైన బాధను ముఖంలో కనపరుస్తూ రష్మి అన్నాడు అలా మాట్లాడకు ఆ ఊహను కూడా భరించలేను నేను ఊహనే భరించలేకపోతున్నారు నేను నిజంగా మిమ్మల్ని ప్రేమించడం లేదని తెలిస్తే తెలిసిన మరుక్షణం నా ప్రాణమైపోతుంది ఆహా నవ్వింది నిజమా నీ గుండెలు బద్దలయ్యే ఒక నశం చెప్తున్నాను మీను మిస్టర్ జేకే ఎవరినో తెలుసా నీ స్నేహితుడి వినయభూషణ్ ప్రియం వదల కూతురు అనూహ్యని నువ్వు జయవర్ధన్ కలిసి అమానుషంగా అనుభవించిన అనూహ్యని కేవలం మీపై పగ తీర్చుకోవడం కోసమే మిమ్మల్ద్దరినీ పెళ్లి చేసుకున్నాను నాకు తెలుసు జేకే కూల్గా అన్న ఈ మాటలు రష్మికి పిడుగుపాటుగా ధ్వనించాయి ఆమె దిమ్మిరపోయినట్టుగా చూస్తోంది ఎస్ మై డియర్ నువ్వు అనూహ్యమని నాకు తెలుసు జయవర్ధన్ది సహజమైన మరణం అని భ్రమింపజేసే హత్యని నాకు తెలుసు అందుకు కారకురాలువి నువ్వేనని కూడా తెలుసు జయవర్ధన్ మరణించడానికి కొద్ది రోజుల ముందు ఈ రహస్యాన్ని క్యాసెట్లో రికార్డు చేశాడు దాన్ని జయవర్ధన్ మరణానంతరం నేను విన్నాను నీ నెక్స్ట్ టార్గెట్ నేనేనని నాకు తెలుసు అందుకే కోరి నిన్ను పెళ్లి చేసుకున్నాను నువ్వు నాపై ప్రేమ నటిస్తున్నావని నాకు తెలుసు కానీ నీపై నేను ప్రేమని నటిస్తున్నానని నీకు తెలియదు ఈ ఆట బాగుంది కదూ రశ్మి ముఖం క్షణంలో సేపు రంగులు మారింది మరుక్షణం ఆమె మామూలుగా అయింది ఈ ఆటని నువ్వు ఊహించని రీతిలో ముగిస్తాను జేకే నేను నిన్ను ఎంత స్మార్ట్గా చంపుతానో చూస్తావా మెరుపు వేగంతో జుట్టులో నుంచి చిన్న చాకును తీసింది మరుక్షణం ఆ చాకు జేకే ధరించిన లైఫ్ జాకెట్ని పరపరా కోసేసింది ఆఫ్టర్ ఆల్ ఐ క్యాన్ కిల్ యూ విత్ ఎ హెయిర్ పిన్ బట్ నువ్వు ఫాస్ట్గా చూడమే నాకు కావాలి అందుకే ఈ చాకుని తేవాల్సి వచ్చింది జేకే అనూహ్యమైన పరిమా పరిణామంతో ఎంతగా షాక్ తిన్నాడంటే అరవడం కూడా మర్చిపోయాడు లైఫ్ జాకెట్లోంచి ఏరిపోవడం తన పేకలొత్తుదాకా మునిగిపోతుండని తెలుస్తూనే ఉంది తెగింపు తెచ్చిన ధైర్యంతో లైఫ్ జాకెట్ లోపల రష్మికి కనిపించకుండా రహస్యంగా దాచుకున్న పిస్టల్ని తీసి రశ్మికి గురి చూశాడు నన్ను నువ్వేమీ చేయలేవు జేకే తెలివి నీవక్కడ సొత్తే కాదు రష్మి కసిగా నవ్వుతోంది జేకే పిస్టల్ పేల్చాడు అది పేలలేదు అందులో బుల్లెట్లు లేవు దాంట్లో బుల్లెట్లు నేను ఎప్పుడో తీసేశాను జేకే ఇంకా నిన్ను ఆ దేవుడు కూడా రక్షించలేడు జేకే మునిగిపోతున్నాడు తను చావడం ఖాయం కానీ రష్మిని కూడా వదలకూడదు చంపాలి ఆయన మునిగిపోతూ ఆమెని పట్టుకుని నీళ్ళ ముంచేయబోయాడు రష్మి బ్యాక్ స్ట్రోక్తో అప్పటికి పది భారాలు వెనక్కి ఈదుతూ వెళ్ళింది ఆయన నీళ్ళల్లో అవుతున్నాడు అది గోదావరి కాదు తన పాపాల వైతరిని చావుభయంతో గిలగిల్లాడుతున్నాడు ఆయన పూర్తిగా మునిగిపోయే వరకు ఆగి రశ్మి బోటు దగ్గరికి ఈదుకుంటూ వచ్చి వెర్రిగా కేకలేసింది ఆయన మునిగిపోతున్నారు రక్షించండి ఆయన్ని త్వరగా రండి బోటులో కూర్చుని కూల్ డ్రింక్స్ తాగుతున్న ఈతగాళ్ళిద్దరూ ఎలర్ట్ అయి నదిలో దూకారు పడవ నడిపే వ్యక్తి చెయ్యి అందించగా పడవ ఎక్కింది రష్మి ఆమె ముఖంలో ఆందోళన దుఃఖం పోటీ పడుతున్నాయి అరగంట తర్వాత ఇతగాళ్ళిద్దరూ ఆయన మృతదేహాన్ని మోసుకురావడం చూసి రశ్మి కెవ్వు నరిచి వెక్కి వెక్కి ఆడవడం మొదలుపెట్టింది ఫోన్ మోగింది ఆ ఫోన్ కాల్ కోసమే ఎదురు చూస్తున్న ఋషి వెంటనే ఫోన్ ఎత్తాడు నేను రశ్మిని ఆమె స్వరం వినగానే ఋషిలో ఉత్తేజం గుండె ఒక క్షణం ఆనందంతో ఆగి మళ్లీ కొట్టుకోవడం ప్రారంభించింది ఎక్కడి నుంచి గుండె గొంతులోకి రాగా ఉద్వేగంగా అడిగాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి స్టేషన్ నుంచా అవును నేను అనుకున్నది సాధించాను నా ఆకర్షత్రువుని చంపేశాను వెళ్ళిపోతున్నాను ఎక్కడికి తెలీదు రష్మి నువ్వక్కడే ఉండు నేను వస్తున్నాను ప్లీజ్ ఆగుతావు కదూ నా కోసం ఋషి ఫోన్ పెట్టేసి సుడిగాలిలా బయటికి దూసుకెళ్ళాడు మరుక్షణం అతను ఎక్కిన కారు సంధించి విడిచిన బాణల్లా దూసుకుపోయింది ఇంతటితో ఈ నవల సమాప్తం మళ్ళీ మరో నవలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా నవలల్ని వినాలనుకునేవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి